ఆశ కలిగి ఉన్నానయ్యా యేసయ్య నా ఆశలు తీర్చుమయ్యా ఆశ కలిగి ఉన్నానయ్యా యేసయ్య నా ఆశలు తీర్చుమయ్యా ఆశ్రయపురమా ఆశ్రయమా ఆశ్రయపురమా నాశ్రయమా పునరుద్ధానం జీవం నీవే నా యేసయ్య పునరుద్ధానం జీవం నీవే నా యేసయ్య ఆశ కలిగి ఉన్నానయ్యా యేసయ్య నాశలు తీర్చుమయ్యా వాగుల కొరకు ఆశ కలిగి ఉన్నట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉన్నట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నన్నాదరించిన నా దైవమా నన్నాదరించిన నా దైవమా ఆశ కలిగి ఉన్నానయ్యా యేసయ్య నా ఆశలు తీర్చుమయ్యా ప్రశంసలు కూడా చెప్పుకుంటారు జాగ్రత్త. అందుకే దేవుని దగ్గర సేవా దేశ ప్రాణి చూసిందా లేదా? పరివారముతో, గొప్ప పరివారముతో వచ్చిందట. దేవునికి స్తోత్రం చెల్లించుదాం, దేవునికి స్తోత్రం చెల్లించుదాం. సేవా దేశపు రాణి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గొప్ప పరివారముతో వచ్చి విస్మయం ఉంది. అతని బల్ల మీద నున్న భోజనపు ద్రవ్యములను చూసి విస్మయం పొందినదై. నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా నీ క్రమాన్ని చూస్తారు, ఇటు దీని ఇటు దీని వెసిలి అని బాగా చెప్తాడు. ఇట్లాంటివి నోట్లో ఇరుక్కుపోయినాయి కూడా ఏళ్లతో చేతులతో తీసి తింటా ఉంటారంట. ఇంట్లో తిన్నా సరిపోదు, ఎక్కడికి వచ్చి కూడా. దేవునికి స్తోత్రం. ఇదంతా ప్రజలు జాగ్రత్త, భోజనం చేసేటప్పుడు జాగ్రత్త. అలాగే పళ్ళాలు కూడా తుడుచుకొని తుడుచుకొని. నీ ఇంట్లో వరకు ఓకే, ఎలా తింటున్నావో తీసేసి బయటి సమాజంలోకి వచ్చినప్పుడైనా నీ భోజనపు విధానాన్ని జాగ్రత్తగా ఉండాలి. తుడుచుకొని తుడుచుకొని పుల్లలు పెట్టి స్తోత్ర
వాక్యం చెప్తుంది. భోజనం తినే విధానాన్ని, భోజనం మీదున్న పదార్థాలను చూసి ఆ క్రమాన్ని చూసినప్పుడు విస్మయం ఉందిందట. ఎవరు? శివాదేశపు రాణి. దేవునికి స్తోత్ర. భోజనం తినేటప్పుడు కొందరిని చూడండి, దయ్యాలు కూర్చున్నట్టు కూర్చొని, ఎలాగా? అందరు కాదులేండి, కొందరు దయ్యాలు కూర్చున్నట్టు కూర్చొని తినకూడదు. తినేదానికి కూడా క్రమం ఉండాలి. కొందరు తింటారా, ఎంత తినే సంగతి కూడా తెలియక పీకల దాకా తిని మళ్ళీ తినమంటే కూడా మళ్ళీ తింటారు. నా అన్నిటికీ ఒక క్రమం ఉండాలి. నువ్వెంత రుచిగల పదార్థములు నీ ఎదుట పెట్టినా నువ్వు తీసుకోగలిగినంత తీసుకుంటేనే నీ ఆరోగ్యానికి కూడా క్షేమకరం. అధికమైన ఎడల కక్కివేయుదువేమో సామెతల గ్రంథంలో రాయబడింది. తేనె పట్టు తిను మంచిదే, దాన్ని ఎక్కువగా తిన్నావనుకో కక్కివేయుదు అని రాయబడింది. స్తోత్ర. కొందరు భోజనం తిన్నారనుకో మూతికి ముక్కుకు కంచం చుట్టూరు చెయ్యిట రౌండ్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అబ్బా ఎంత క్రమమో కదా, చాలా పెద్ద క్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏళ్ళు చేతులు నాకే చీకే పని ఎప్పుడు? క్రమం క్రమం. తర్వాత గంటల తరబడి తినడం కూడా మంచి పద్ధతి కాదని నేను చెప్తాను. గంటల గంటల సేపు మా అమ్మమ్మ చెప్పేది, భోజనం చేసేటప్పుడు చాలా క్రమాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం. మగపిల్లలకైతే ఇంకా చాలా క్రమంగా ఉండాలి. స్తోత్రం. అన్ని విషయాల్లో భయభక్తులు కలిగిన మన జీవితాన్ని భక్తికి సంబంధించినట్లు, దైవత్వానికి సంబంధించినట్లుగా మన పద్ధతులు మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాల బల్ల? అరణ్యపు భోజనపు బల్ల, యాజకపు బల్ల, అసూయ సౌలు బల్ల, ప్రేమగల దావీదు బల్ల, కీర్తి ప్రశంసల సొలోమోను బల్ల. దేవుడి ఉపదేశాన్ని మన హృదయ వినికిడిలో స్థిరపరచునట్లు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బల్ల యుద్ధకు వచ్చినప్పుడు దయ్యపు బల్ల కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, దేవుని బల్ల కూడా ఉంది. మీరు దేవుని బల్లలోనూ దయ్యపు బల్లలోనూ పాలివారై ఉండుట నాకు ఇష్టము లేదు అని అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు. ప్రియా దేవుని బిడలారా, దయ్యపు బల్లలోనిది దేవుని బల్లలోనిది రెండు తిననేరం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ లేని బల్ల దయ్యపు బల్ల. అందరు కొంత అలాగే అంటారు కదా, ఎవడరా వీడు దయ్యం తిన్నట్టు తింటున్నాడని. ఏ తిండి? దయ్యపు తిండి. ఏ తిండి అండి? తృప్తి లేని. ఆ దయ్యానికి తృప్తి ఉండదంట. మీకు తెలుసా, దయ్యం ఎంత పెట్టినా తింటూనే ఉంటుంది. దయ్యం పట్టినోడిని చూడండి, ఎంత తినే సంగతి తెలియకుండా తింటానే ఉంటారు. దయ్యం పట్టిన మనిషి కూడా అంతే. అందుకనే దయ్యపు బల్ల ప్రభు బల్లలోనిది, దయ్యపు బల్లలోనిది త్రాగనేరరు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞత లేనిది దయ్యపు బల్ల. కొందరికి కృతజ్ఞత అస్తులు కూడా చెప్పరు, అయ్యా ఈ భోజనం ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయన అని కూడా చెప్పరు. చెప్పకపోతే దయ్యానికి సంబంధించింది అయిపోద్ది, జాగ్రత్త. స్తోత్ర. దయ్యం ఆస్వాదించుద్ది దేవుని కృతజ్ఞత లేకపోతే. ఆ దయ్యపు తిండి దీని లోపల అనేక రకమైన ట్రబుల్, ఆ ట్రబులు ఈ ట్రబులు అన్ని రకాల ట్రబులు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మీరు భోజనం చేయనప్పుడు ఏం చేయాలంట? అది దేవునికి సంబంధించిన బల్ల అవుతుంది.
కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించకుండా చేసే భోజనం దయ్యపు బల్ల అవుతుంది. స్తోత్రం. మీరు దయ్యానికి అవకాశం ఇస్తారో దేవునికి అవకాశం ఇస్తారో మీ ఇష్టం మరి. దేవునికి స్తోత్రం. చాలామందికి సగం తిన్న తర్వాత గుర్తొచ్చి అయ్యా ప్రార్థన చేసుకోకుండా తింటున్నానుగా అనుకుంటారు. కృతజ్ఞతాస్తుతి మొట్టమొదటే చెల్లించాలి. దేవునికి స్తోత్ర. తొందరపడి ఆత్రపడి వేగంగా తినుట మంచి పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించుట మంచిది. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే నీకే రోగాలు నీ దేహంలో పనిచేయవు, ఆహారం వలన ఎటువంటి లోపము నీలో పనిచేయకుండా ఉండునుగాక. నువ్వు చేసిన భోజనం ఇంతైనా సంతృప్తిగా నీకు ఆరోగ్యవంతమైన కార్యము జరుగునుగాక. మనిషి కంచాలు కంచాలు తినాల్సిన పని లేదు. లిమిట్ భోజనం చేసినా బ్రతకొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యో తక్కువ తిన్నామే అని బాధపడాల్సిన అవసరం. కొందరికి తక్కువ తిన్నారనుకోండి, అనవసరంగా తక్కువ తిన్నాను, అయ్యో భోజనం అంతా పోయింది ఈ మధ్య నాకు, ఏం పోయిందని, భోజనం మొత్తం పోయిందంట, ఏ పక్కన పడు వెళ్ళిపోయిందంట. కాబట్టి వాళ్ళు ఎక్కువగా తినడానికి టానికులు టాబ్లెట్లు కూడా తెచ్చుకొని, అయ్యా డాక్టర్ గారు ఎక్కువ తినేటట్లు టాబ్లెట్లు ఇవ్వండి నాకు. ఏం తినేటట్లు? నాకు సహోదరుడు ఎరుసలేం తీసుకెళ్ళేటప్పుడు ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడు. ఇదేంటండి ట్యాబ్లెట్ తెచ్చుకున్నావంటే, అయ్యా నీకు తెలియదు ఒక విషయం చెప్పాలి, ఈ ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటే తొందరగా అరిగిపోద్దంట, ఎక్కువ తినొచ్చు. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎక్కువ తినొచ్చు అంట. అందుకని ట్యాబ్లెట్ తెచ్చుకున్నాడు. ఎరుసలేం తెచ్చుకున్నాడు. ఎక్కడి నుండి? మన ఇండియా నుండి ఎరుసలేం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటే అన్నం ఎక్కువ తినొచ్చు అంట. పోనీ అన్నం తిన్నంత నా మనిషి ఉంటాడా? ఎండిపోయిన మేక ఉంటుంది చూడు, ఎండిపోయిన మేక, ఎండిపోయిన మేక ఉన్నట్లే. ఎంతన్నా తినుగాక, ఎండిపోయిన మేకే. ట్యాబ్లెట్ తెచ్చుకున్నాడు అక్కడికి ఎక్కువ తినొచ్చు అని. అంటే ఆ మనిషికి తక్కువ తింటే ఎంత బాధో నాకు అప్పుడు అర్థమైంది. నేను ఎరుసలేం పోయినప్పుడు తక్కువ తినకూడదు, ఎక్కువ తినాలి. నిజంగా అక్కడ ఏం చేస్తారంటే భోజనాలన్నీ లైన్లో పెడతారు, ఎవరిష్టం వాళ్ళు ఎంత తినాలంటే అంత తినొచ్చు అని చెప్పి తొందరగా అరిగిపోవడానికి అన్నానికి ఒక గంట ముందే ట్యాబ్లెట్ వేసుకునేవాడు. ఎందుకండి అన్ని ట్యాబ్లెట్ వేసుకుంటున్నామంటే ఎక్కువ తినొచ్చు అండి, ఎక్కువ తినొచ్చు అని చెప్పి ట్యాబ్లెట్ వేసుకునేవాడు. ప్రియాదేవుని బిడ్డలారా, ఎక్కువ తిన్నా అంత మాత్రాన ఎక్కువైంది లేదు, తక్కువ తిన్నంత మాత్రాన మనిషి తగ్గిపోయింది లేదు. దీన్ని బట్టి ఇస్రాయేలీలు కూడా ఇలాగే చేశారట. మరుసటి దినమునకు విశ్రాంతి దినమునకు వాళ్ళకు మన్న ఆహారం ఉండదు. అందుకని వాళ్ళు ఎక్కువగా కూర్చుకున్నారంట కొందరు ఆశతో. కానీ అది ఎక్కువగా కూర్చుకుని తెల్లవారేసరికి అది ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదని రాయబడింది. ప్రియాదేవుని బిడ్డలారా, ఎక్కువ తక్కువ తినడంలో నీకే ప్రాబ్లం ఉంటుంది. తక్కువ తింటేనే మంచిది. డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? సగం ఆకలితో ఉండండి, అది ఆరోగ్యానికి మంచిది. పేకల దాకా తినమాకండి, అది ఎప్పటికైనా మీకు ఆరోగ్యానికి, గుండెకు, లివర్కి, లోపల ఉన్నటువంటి అవయవాలకు ఎఫెక్ట్ కలుగజేస్తుంది. పెద్ద పెద్ద నాయకులు సైతం భోజన పదార్థాల్లో ఎంత లిమిట్గా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు చూసైనా తెలుసుకుంటే మంచిది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇన్ని రకాల భోజనపు బల్లలు, ఒక్కొక్క రకమైన భోజనం. ఇస్రాయేలీలో అరణ్యములో వారికి భోజనం సిద్ధపరిచిన దేవుడు, పూరేళ్లను పంపించి మాంసాహారం పెట్టినటువంటి దేవుడు, పుష్టిగల మంచి ఆహారమునిచ్చి తన ప్రజలను దీవించి ఆహార సమృద్ధితో మంచి జీవము కలిగిన మంచి ఆహార పదార్థములను భుజించుడి. ఈ వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.